ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము విలాప వాక్యములు 3:31-33 వరకు. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆయన సర్వకాలము విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. హృదయపూర్వకముగా బాధనైనను విచారమునైనను కలిగించరు అని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు ఎప్పుడు బాధ పెడతారు అంటే ఆయనకు అయిష్టముగా జీవించినప్పుడు. ఆ బాధలో మారు మనసు పొంది పశ్చాత్తాపపడి తిరిగి ఆయన యొద్దకు చేరితే ఆయన సంతోషించేటువంటి దేవుడు. అయితే ఆయన కృప సమృద్ధి ఎప్పుడు నిన్ను కాపాడుతూ ఉందని జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఈ లోకంలో మనుషులే నిన్ను బాధ పెడతారు, విచారానికి గురి చేస్తారు. అయితే ఆయన నిన్ను ఆదరించి ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ప్రార్థనని విడిచిపెట్టకు, ఆయన సన్నిధిని విడిచిపెట్టకు. ఆయన కృప కొరకు ఎప్పుడు కాచుకొని ఉన్నట్లయితే ఆయన నిన్ను కాచి కాపాడి సంరక్షించి ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చునగాక. ఈ దినకాలపు దేవినలు తమ్మిలను ఆశీర్వదించి సంతోషింపచేసి ఉల్లసింపచేయునుగాక. ఆమేన్.